Good morning guys, welcome back to the channel Traveler Episodes 8616. So ee roju manam vachesi long drive lo unnamu and Kanipakam velthunnam especially ippudu present. So chudochu mari views kuda and padandi akkadiki poyin tarvata nenu meeku views and locations chupistanu. Meanwhile na channel ki subscribe cheyandi and bell icon press cheyandi for more videos. సో కరెంట్లీ కాణిపాకంకి అయితే వచ్చేసినాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ కాణిపాకంది, ఇది పార్కింగ్ లాట్ ఇది. పదండి మనం వెళ్దాం ముందుకి. సో ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొన్ననే అయిపోయినాయి, అంతా ఖాళీ ఖాళీగా ఉంది ప్రజెంట్. మేము రష్ ఉంటుంది అనుకున్నాము కానీ రష్ ఏం లేదు, పర్లేదు, దర్శనంకి వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకు అన్నదాన సత్రం ఇది కాణిపాకంలో. అండ్ మార్నింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇది మెయిన్ టెంపుల్ వెళ్ళేదారిలో మనకు బొమ్మల షాప్స్ అవన్నీ ఉంటాయి, టాయ్ షాప్స్ గిట. ఇప్పుడు మనమైతే దర్శనంకి వెళ్ళిపోదాము. కొంచెము రష్ కూడా పెరిగింది, ఒక 3-4 బస్సెస్ వచ్చేసరికి. కదండి ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోదాము. లోపలికైతే మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి ఇక్కడే మొబైల్ లాకర్ కౌంటర్ ఉంటుంది, సో అదే కౌంటర్లో పెట్టేసేయాలి మొబైల్స్ అన్నీ. మొబైల్స్, కెమెరాస్ అండ్ గ్యాడ్జెట్స్ అవి అలౌ చేయరు టెంపుల్ లోపలికి. ఇది స్వామివారి పుష్కరిణి. ఇది సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వాటర్ బాగాలేకుండే, ఇప్పుడు మేబీ బ్రహ్మోత్సవాలని చెప్పి మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ నింపేసాను ఇందులో పుష్కరిణిలో. బాగుంది పుష్కరిణి, చాలా రోజులకి ప్యూర్ మంచి వాటర్ చూస్తున్నాము పుష్కరిణిలో. సో ఇది బ్రహ్మోత్సవాల కోసం మొత్తం బాగా మెయింటైన్ చేసిండ్రు, కొత్తగా పెయింటింగ్స్ వేయడము, ఎక్కడ పడినా అక్కడ కార్పెట్స్ వేయడము అన్నీ చేసిండ్రు. సో మాదైతే దర్శనం అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 మినిట్స్ పట్టింది, 15 to 20 మినిట్స్ హార్డ్లీ, మ్యాక్స్ టు మ్యాక్స్. సో అది కూడా మేము జనరల్ లైన్లోనే పోయినాం, మేము టికెట్స్ కానీ ఏం తీసుకోలేదు. చాలా మంచిగా అయింది, ఫ్రీగా అయిపోయింది దర్శనము. అండ్ కంపేర్ టు జనరల్ 100 and 150 rupees లేన్స్ కూడా ఉన్నాయి, అవి ఇంకా రష్ ఎక్కువ ఉండే, జనరల్ది మాత్రం ఖాళీగా ఉంది. సో బెటర్ ఎప్పుడే కానీ వెళ్తే జనరల్ లైన్లో వెళ్ళండి, దర్శనం త్వరగా అయిపోతుంది. Thank you.
సో ఇది వచ్చేసి ఇంకో టెంపుల్ ఇది కాణిపాకం వినాయకుడు టెంపుల్ పక్కనే ఉంటుంది, ఇది కూడా శివుడు టెంపులే. ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఏరియాలో వినాయకుడి విగ్రహాలు ఉంటాయి, ఒక్కో విగ్రహం ఒక్కో టైప్లో ఉంటుంది. గణపతులు, నవ గణపతులు అంటారు కదా, నవ గణపతులు మీకు కనిపిస్తారు ఇక్కడ. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.